హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈవిడలు మీకోసం మహీంద్రాలో 415 DA బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. మహీంద్రాలో 415 DA బండి అనమాట. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈవిడలు అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్స్ కావాలనుకుంటే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకోసం డైలీ 3 వీడియోస్ ఒక ఛానల్లో, ఇంకొక ఛానల్లో వచ్చేసి 2 వీడియోస్, టోటల్గా రోజుకి ఒక 5 టాటర్లు అనేది మీకోసం తీసుకొస్తున్నాను. నాకు ఎంతమంది పంపిస్తే అన్ని వీడియోలు చేయబడుతుంది అన్నమాట. అర్థం చేసుకోండి ఎన్ని టాటర్లు వస్తుంటాయో నాకు. అలాగే డైలీ 5 వీడియోస్ అనుకున్నాను, 5 వీడియోస్ అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఎక్కువ టైం లేదు కాబట్టి నేనైతే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. అందుకని వచ్చే 5 వీడియోస్ కూడా పూర్తిగా చూసి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మీకు దగ్గర కూడా వెహికల్స్ ఉంటే పంపేయండి మన ఛానల్లో. ఈ విధంగా వెహికల్స్ అనేది పంపిస్తాను. అలాగే మన ఛానల్లో చాలా జెన్యున్గా ఉంటుంది కాబట్టి చాలా మంది టాటర్స్ పెడుతున్నారు, అలాగే కొంటున్నారు, తెచ్చుకుంటున్నారు. కొన్న వాళ్ళు కూడా అయితే నాకు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట మీకు. ఎవరికైనా సరే వెహికల్స్ అమ్మిన వాళ్ళు కానీ లేదా కొన్నవాళ్ళు కానీ దగ్గరలో ఉంటే ఎంక్వైరీ చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి మహీంద్రాలో 415 DA బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. 2018 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2018లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక 7-8 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 7-8 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 6-7 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా, అంతేగాని ఎక్కువైతే కాలేదు. పూర్తి కండిషన్లో అవుతుందన్నమాట. కండిషన్ పరంగా చూసుకుంటే గుడ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే టైర్లు కానీ, ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారు అన్నమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అయితే తెలుస్తుంది కాబట్టి ఒకసారి అయితే లొకేషన్ తెలుసుకున్న తర్వాత వెళ్ళి చూసుకోండి. వెహికల్ వచ్చేసి 2018 మోడల్, 6-7 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి 3,60,000 అయితే వాడా చెప్పే అమౌంట్ అనమాట. ఈ 3,60,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి ఎవరైతే వీడియో చూసి తీసుకుంటారో వాళ్ళకైతే కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళినాక వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, అలాగే ఇంజిన్ చెక్ చేసుకోండి, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, ఇంజిన్ ఆయిల్ మొత్తం చెక్ చేసుకోండి. టోటల్గా మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అలాగే ఎవరైనా మెకానిక్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చూపించండి. తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి ఆ యొక్క ప్రైస్కి, ఓకేనా. 3,60,000 కన్నా తక్కువలో మన ఈ యొక్క వెహికల్ అనేది వస్తుందన్నమాట. అది కూడా మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి, ఓకేనా. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. పల్నాడు డిస్టిక్లో అయితే ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. నసరాపేట దగ్గరలో ఉన్నా కానీ, వినకొండ దగ్గరలో ఉన్నా కానీ, సత్తనపల్లి మండలంలో దగ్గరలో ఉన్నా కానీ ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. పల్నాడు డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. పల్నాడు ఏరియాలో ఎక్కడుందో ఓనర్ అనేది చెప్పలేదు, అంటే మండలం అనేది చెప్పలేదు కాబట్టి ఈ యొక్క సిటీలో దగ్గరలో ఉంటే వెళ్ళి ఓనర్తోనే మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట, టైటిల్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి అయితే ఓనర్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియో చెప్పాలనుకునేది ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. చాలామంది ఒకటి గమనించండి, ఓనర్ నెంబర్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి అనేది ఫోన్ చేస్తున్నారు, ఆ నెంబర్ అయితే కాదనమాట. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది, ఆ యొక్క నెంబర్కి మాత్రమే ఓనర్తో మాట్లాడండి, ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకుంటే ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర కూడా వెహికల్స్ ఉంటే పంపించండి. ఈ విధంగా వెహికల్ అనేది వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా.